అయితే చివరికి ఒక పరిస్థితి ఎట్లా వచ్చింది అంటే 6 డేస్ ఇవో మీరు అమలు చేయొద్దు అనే పరిస్థితి వచ్చింది. జోన్ 5 జోన్ 6 ట్రాన్స్ఫర్ కావడం కూడా జోన్ 5 ఓడలు జోన్ 6 లకు జోన్ 6 ఓడలు జోన్ 5 లకు ట్రాన్స్ఫర్ కావడానికి వీలు లేక 6 డేస్ ఇవో మీరు స్టాప్ చేస్తేనే బెటర్ అనేటువంటి పరిస్థితి వచ్చింది. నేను జోకులంగా చెప్తున్నాను, హైదరాబాద్ నుంచి వరంగల్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్రాప్ వరంగల్ నుంచి మహబూబ్నగర్ చేస్తే ప్రాప్ ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్నాము. అయితే ఈ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు మేము అని ఎందుకంటున్నానంటే నా వయస్సు గలవాళ్ళ ఇన్సులెన్సీ ఇక్కడ సీనియర్ ట్రీట్మెంట్స్ ఒక 20 మంది వరకు ఉన్నారు. మేము ప్రత్యేకంగా వాళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే మేము ఏ సర్వీస్ ఆర్టీస్ మెంబర్స్ కాదు కాబట్టి మీరు సకల జనరల్ సర్వే చేసినా మేము బయటకున్నాం. మీరు ఏ కార్యక్రమం చేసినా బయటకున్నాం. ఎప్పుడైనా ధర్నాలు అయితే అక్కడ వచ్చి కూర్చునేది ఎందుకంటే అక్కడ రెస్ట్రిక్షన్ ఏమి ఉండదు కాబట్టి. అయితే అప్పుడప్పుడు కేసీఆర్ గారు ఇంకెవరన్నా ముఖ్య నాయకులు ఏదన్నా ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు వాటిని సమర్థించడము ఖండించడము ఇటువంటి పనులు చేస్తూ వచ్చింది. కేసీఆర్ గారు మేము తెలంగాణ పిల్లలకి స్కాలర్షిప్స్ ఇస్తాము, ఫీజు రీఇంబర్స్మెంట్ చేస్తాము, ఆంధ్ర పిల్లలకు వేయము అంటారు. కరెక్టే కదా, మరి తెలంగాణ వాళ్ళకు తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వకపోతే ఎవరిస్తారు? లేదు, మా పిల్లలు కూడా ఇవ్వాలి అని ఆంధ్ర గవర్నమెంట్ అప్పుడు సమస్య వచ్చింది. ఎవరు సాధికు అతని సమస్య అక్కడ వచ్చింది. స్థానికుడు అంటే ఎవరు? స్థానికుడు అంటే ఎవరు? మురికే గుడిసా కొట్టేసి మురికి గుడుచుంటే మురుకు అపరంతోటి మనం స్థానికుడు అనేది ఇప్పుడు ఎంతమంది మురికి గుడి సర్టిఫికెట్ తోటి ఉద్యోగం పెంచినట్టు నాకు తెలియదు కానీ నేనైతే మురికి సర్టిఫికెట్ తీసుకొని ఉద్యోగం పొందినా, మురికి సర్టిఫికెట్ తీసుకొని ఉద్యోగం పొందినా. ముల్కి సర్టిఫికెట్ తీసుకొని ఉద్యోగం పొందిన కనుక ముల్కి స్థానికుడు. అప్పుడు యాక్చువల్ గా నార్త్ ఇండియా నుంచి గ్వాలియర్ ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ వచ్చారు ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రానికి. హిందీ ఉర్దూ కలిసి ఉంటాయి కాబట్టి ఎక్కువ రావడానికి అవకాశం. వెల్లోడి ఏం చేసిండు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అందరి మటుకు రావాలంటే వెల్లోడి ప్రయత్నం చేస్తాడు. ఎవరికి తోసిన వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చారు కనుక నిజాం ఫర్మాన్ కొన్ని రోజులు ఇంట్రడ్యూస్ చేశాను కనుక నడిచింది పూర్తి అయితే. అయితే ఇప్పుడు స్థానికులు ఎవరు? నా నిర్వచనం ఎవరైనా ప్రెస్ వాళ్ళు ఉంటే దయచేసి దీనికి పబ్లిసిటీ ఇవ్వాలి. స్థానికుడు అంటే ఎవరు? నీ తండ్రి స్థానికుడు అంటే స్థానికుడు కాదు, కనీసం నీ ముత్తాత అంతకంటే పెద్ద తాత. ఎవరన్నా ఇక్కడ పుట్టి పెరిగి చదువుకుంటే వాళ్ళు స్థానికుడు, వాళ్ళకి స్థిరాస్తులు ఉండాలి. కనీసం తాత, తండ్రి లాభం లేదు. తండ్రులు అందరూ కూడా నా గురికితే ఇక్కడ ఉండవు తప్ప. ఎవరు? చంద్రబాబు నాయుడు ఉనికి స్థానికుడే. ఇక్కడ హోటక్కుంది, అక్కడ హోటక్కుంది. అయితే అప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారంటే స్థానికులు నేటివిటీ ఎవరు డిసైడ్ చేయాలి అని ఒక ఆఫీసర్స్ కమిటీ మీద హైదరాబాద్ ఆఫీసర్స్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, సోషల్ పేపర్ సెక్రటరీ, పంచాయతీ సెక్రటరీ ఉంటారు. అయితే మీరు సీనియర్ సిటిజన్ సేమ్ దోశగా మనం అందరం డిస్కస్ చేస్తాం, ఓ రిప్రజెంటేషన్ ఇద్దామని పోయి రిప్రజెంటేషన్ తీసుకోండి. ఆ రిప్రజెంటేషన్స్ లో ఏమన్నాము? ఇప్పుడు ఉండేటువంటి పిల్లలు మనం స్థానికులుగా ట్రీట్ చేయడం వీల్లేదు. పిల్లల తండ్రులను కూడా స్థానికులుగా ట్రీట్ చేయడానికి వీల్లేదు. కనీసం తాత ఒక క్యారెక్టరిస్టిక్ యాదస్టిక్ పెట్టుకుంటే కొంత అవకాశం ఉంటుంది ఫిల్టర్ కావడానికి. కొంత అవకాశం ఉంటుంది అంటున్నాడు, ఎంత అవకాశం ఉందో అది రికార్డు చూస్తే కానీ తెలియదు. కనుక ఇదొకటి
మనం దృష్టి పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ మధ్య మీ చర్చలలో మీ ఎన్జిఓ చర్చలలో నేను పేపర్లు చదివిన దాని ప్రకారం పెన్షన్ బర్డన్ ఎంత పెరిగింది అంటే నాన్ లోకల్ నాన్ ముల్కీ అవుట్ సైడర్ దానికి కూడా నేను ఒక సొల్యూషన్ ఆలోచించాను. ప్రెస్ వాళ్ళు అనుకుంటే దీన్ని హైలైట్ చేయాలని చెప్పి నేను కొడతాను. 1956 తర్వాత నాన్ ముల్కీ అనే పదంతో నాన్ లోకల్ అనే పదంతో ఎవరెవరైతే ఇక్కడి ఉద్యోగాలు సంపాదించుకున్నారు 69 వరకు 27,000 మంది, తర్వాత ఆఫీసర్స్ కమిటీ ప్రకారం 60,000 మంది, ఇంకా చాలా లెక్కల ప్రకారం చాలా సంఖ్యల మంది. వాటర్ మనం తీసేయలేకపోయాం, వాటర్ పెన్షన్ అంత అయితే తను పేరు మరి లెక్క ఎంత తేరాలే లెక్క తేరడానికి నాకు ఒక్కడే ఒక ఉపాయం ఉంది, ప్రెస్ వాళ్ళు ఉంటే దీన్ని హైలైట్ చేయాలని నేను కోరుతాను. వాళ్ళ మీద జరిగినటువంటి ఎక్స్పెండిచర్ బై వే ఆఫ్ సాలరీ బై వే ఆఫ్ పెన్షన్ అదంతా క్యాల్కులేట్ చేసి ఆంధ్ర ఎక్స్పెండిచర్ పూర్తి చేయాలి. వాళ్ళని మనం తీసేయలేము, వాళ్ళని పట్టుకురాలేము. క్యాల్కులేట్ చేయొచ్చు, క్యాల్కులేట్ చేయొచ్చు, క్యాల్కులేట్ చేయొచ్చు. ఉండరు అందుకొరకే నేను అనేది ఏంటంటే ఆ ఎక్స్పెండిచర్ అంతా క్యాల్కులేట్ చేసి ఆంధ్ర పెద్ద పదవులు బుక్ చేయాలి. అది సాధ్యమైనది, సాధ్యం కావాలి. ఎన్జిఓ లీడర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు దయచేసి దీన్ని సీరియస్ గా ఆలోచించాలని చెప్పేసి నేను ముందుకుంటాను. ఎందుకంటే చాలా పెద్ద సమస్య, చాలా పెద్ద సమస్య. ఇప్పుడు అన్ని మద్దతు నుండి స్పెషల్ స్టేటస్ కావాలంటారు, బ్యాక్వర్డ్ తెలంగాణకేమో స్పెషల్ స్టేటస్ అవసరలేదు. అన్ని మద్దతు ఉన్నాయి, స్పెషల్ స్టేటస్ కావాలి. ఆ స్పెషల్ స్టేటస్ మరి ఎప్పుడైతే 370 ఒప్పునో వాళ్ళు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ తోటి అనిపించారు స్పెషల్ స్టేటస్ ఇస్తామని. ఆ గ్యాప్ ఉంది పార్లమెంట్ సెషన్ లో మెల్లగా మన్మోహన్ సింగ్ పొయ్యిలో విచ్చేట్లో ఊది స్పెషల్ స్టేట్ ఇస్తామని అను మాట అని అనిపించారు. యాక్ట్లనే లేదు, ఇప్పుడు స్పెషల్ స్టేటస్ కావాలి అంటున్నారు. అది ఏముండదో మనకు అనవసరం. కానీ చెప్తున్నా ఏంటి అంటే ఇటువంటి చాలా అంశాలు మనం కంటిన్యూ చేయాల్సి వచ్చింది, మనం ఒప్పుకోవాల్సి వచ్చింది. వాటన్నింటినీ సాధించుకునే ప్రయత్నం చేయాలి. కాన్సెన్స్ ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్నాం. రేపటి మన పిల్లలకు మన పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్. మనం అనుభవించాల్సిందంతా అనుభవించడం, మంచి అనుభవించడం చెడు అనుభవించడం. కానీ వచ్చే పిల్లలకు ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు రావట్లేదు, రాలేదు కనుక అయితే ఈలోగా మీకు దయచేసి ఆలోచించుకొని క్లుప్తంగా ఎవరైనా మాట్లాడాలనుకుంటే తర్వాత లేదా క్వశ్చన్స్ రూపంలో క్వశ్చన్స్ అయినా ప్రిపేర్ చేసుకుంటే ఇక్కడ నుంచి మేము సమాధానాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక రకంగా జాగ్రత్తలు చేసినారు, ఎన్జిఓస్ చేసినారు, అనేక పదవులు వారు కొద్దిన ఎంఎస్సీ అయ్యే మిస్ చేసినారు, ఎందువల్ల మిస్ చేశారో కూడా తెలుసు. ఆ రోజుల్లో నేను వారు మాట్లాడదాం అంటే అసలు వీలు కాలే. ఎంఎస్సీ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ ప్రచారం కానీ చేసినారు, పెట్టిన పొరపాటు అక్కడ జరిగింది. మీరేమనుకోవద్దు, మీరు చేసిన ప్రచారం ఎమ్మెల్యే ఎలక్షన్ ప్రచారం తిరిగి చేశారు, ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారం తిరిగి చేయాలి. ఎమ్మెల్సీ ఎలక్షన్ ఆ లిస్టు పట్టుకొని వాళ్ళని కాంటాక్ట్ చేస్తే అసలు మీరు కూడా కాంటాక్ట్ చేయాలంటే చాలా సార్లు అయ్యేసాను. అప్పుడు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే దుఃఖపోయేది. నేను చెప్తున్నా ఉదాహరణ. అయితే దయచేసి మీరు మీకు ఇంకా ఆ శక్తి విక్తులు ఉన్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ చేసి కాదు పోటీ చేయడం వేరు, దాన్ని ఉంది కానీ అంటే అదే ఏంటంటే టీఆర్ఎస్ లాగైతే చేరుంటే లేకుంటే చేరబోతుంటే మంచి భవిష్యత్తు ఉన్నటువంటి నాయకులు కనుక ముందు ముందు ఈ సమస్యలంటే వారు ఫేస్ చేసి సాల్వ్ చేయాల్సినటువంటి అవకాశాలు వారికి వస్తాయి కనుక వారు ఉపన్యాసంలో ఇవన్నీ
ప్రస్తావించాలని చెప్పింది. నాకు అన్నింటికంటే ముఖ్యమైంది ఆల్ పార్టీ మీటింగ్లు జరగాలి, కాన్ఫరెన్స్లు జరగాలి, పొలిటికల్ పార్టీస్ కాన్ఫరెన్సెస్ తీసుకురావాలి. ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ తెలంగాణ అనే పదం మీద ఒక్కటిగా మార్చగలిగిన రోజే మన సమస్యలకు పరిష్కారం దేవి ప్రసాద్ గారిని మాట్లాడాలి.